ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు కుటుంబంలో శనిగ్రహం యొక్క దోషం తొలగి శని యొక్క శుభ ఫలితాలు పొందాలి అంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ శుద్ధ విదియ, ఇది విద్యా సంబంధిత వ్యవహారాలకు బాగా పనికి వస్తుంది. అలాగే ఈరోజు వారం స్థిరవారం లేదా శనివారం. ఈ శనివారం నాడు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని తొలగిస్తాయి, ప్రశాంతతని పెంచుతాయి. ఇక నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు రోహిణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈ రోహిణి నక్షత్రంలో చంద్రుడు యొక్క ఉచ్చస్థితి, అలాగే ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే రవి యొక్క ఉచ్చస్థితి, చంద్రుడు యొక్క ఉచ్చస్థితి, శని యొక్క ఉచ్చస్థితి, అలాగే కుజుడు యొక్క స్వక్షేత్ర స్థితి, ఇవి చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి. ఆధిపత్యత శుభులైనప్పుడు రాజయోగాన్ని కలిగించడంలో ఈ గ్రహాలన్నీ కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి సమర్థత కలిగి ఉన్నాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభిప్రాయ భేదాలు వీడిపోతాయి. మానసికమైనటువంటి ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడతాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 8 నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేసి అభివృద్ధిని కలిగిస్తుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలను తెచ్చిపెడుతుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చక్కటి అనుకూలతను పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధిస్తారు. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం, తమలపాకులతో కూడినటువంటి పూజలు ఉత్తమ ఫలితాన్ని కలిగించి వ్యయంలో ఉండేటువంటి గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఇక నూతన గృహ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ సంతృప్తిని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాలు బాగా అనుకూలిస్తే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఏర్పడుతుంది. రాజకీయపరమైనటువంటి లబ్ధిని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 6 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించడం, గణపతి హోమం నిర్వహించడం, గణపతికి పూజలు నిర్వహించడం, నమస్కరించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేసి విజయాలని కలిగిస్తుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. అనుకూలమైనటువంటి వార్తలు అన్ని రంగాల వారికి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు కూడా బాగానే కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పేచీలకు స్వస్తి చెప్పగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే క్లిష్ట పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు ఎదురవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది.
Runa sambandhita uttirulu nunchi bayatiki ragalugutaru. Shatru bheeti nunchi kuda bayatiki ravatam chesetuvanti prayatnalu baga kalisi vastayi. Gruha vishayallo anukoolata perugutundi, sthirasthi vishayalu kalisi vastayi. Ee roju mee adrushya sankhya okati nalupu varnam prashantatani penchutundi. Padamata dikku prayanalu subhakaram, anukoola devam Sri Mahalakshmi. Ee roju meeru Mahalakshmi ammavarini darshinchatam, ammavariki kumkumarchana nirvahinchatam, Sri Sukta vidhananto chepattetuvanti karyakramalu manchi phalithalani kaligistayi. Udyoga nootana prayatnalu ee roju meeku labhistayi. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రభుత్వ పరమైనటువంటి ఆంక్షల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలపై ఏర్పడినటువంటి పేచీలకి స్వస్తి చెప్పగలుగుతారు. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్య పెంపొందింప చేసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. నూతన ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 6 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు అష్టమ స్థితిలో ఉండేటువంటి గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది, శుభ పరిణామాలను కలిగిస్తుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార నిర్ణయాల విషయంలో కూడా తగిన జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. తత్తరపాటు సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. వ్యవహార దక్షత కోల్పోయేటువంటి సంఘటనలు లేకపోలేదు. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 8 నీలపూర్ణం మేలును కలిగిస్తుంది, రక్షణకు తోడ్పడుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు అష్టమ స్థితిలో ఉండేటువంటి చంద్రగురువుల ద్వారా ఏర్పడేటువంటి విపత్తులను దూరం చేస్తుంది. రుణ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. భాగస్వాములతో మైత్రి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధని పొందగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు కూడా బాగా అనుకూలిస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. అనిశ్చితి ఉన్నప్పటికీ ఆర్థికంగా నెగ్గుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 3 నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం, గణపతి ఉపనిషత్తు పఠనం వంటివి మంచి ఫలితాలని కలిగిస్తాయి. గ్రహ ప్రతికూలతని ముఖ్యంగా ఏలినట్సుని యొక్క దోషాన్ని తొలగించి శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతుంది. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులు విజృంభించేటువంటి అవకాశాలు లేకపోలేదు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా చిరు ప్రతికూలత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ విఘ్నాలని చవి చూస్తారు. ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా సమస్యలు కోరి తెచ్చుకోవటం జరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. గృహ సంబంధిత విషయాలు మాత్రం ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 5 నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి వ్యవహారాలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తుంది. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంశయాత్మక నిర్ణయాల ద్వారా సమస్యలు కోరి తెచ్చుకుంటారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 5 నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో విజయాలను తెచ్చిపెడతాయి. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహార దక్షత కలిగి ఉంటారు. మానసిక ధైర్యం ఏర్పడుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు బాగానే అనుకూలిస్తాయి. నూతన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 4 నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామి దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అనుకూలతని పెంపొందింప చేస్తుంది, విజయాన్ని తెచ్చిపెడుతుంది, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది, అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి, శారీరక శ్రమ అధికమవుతుంది, చేపట్టేటువంటి కార్యక్రమాలపై బాధ్యతలు బాగా పెరుగుతాయి, నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందలేకపోతారు, ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, తూర్పు దిక్కు ప్రయాణం శుభకరం, అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామం పఠించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం రోహిణి నక్షత్రం, దీని అధిదేవత బ్రహ్మ, నక్షత్రాధిపతి చంద్రుడు. రోహిణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. చంద్రుడు వైభవానికి కారకుడు, అలాగే మాతృకారకుడు, మనఃకారకుడు కూడా. చంద్రుడు యొక్క ప్రతికూలత మానసిక ప్రవృత్తిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ రోహిణి నక్షత్రంలో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అమ్మవారికి చేసేటువంటి కుంకుమార్చనలు ఉత్తమ ఫలితాలని, మానసిక ప్రశాంతతని పెంచుతాయి. ఈ రోహిణి నక్షత్రంలో చేసేటువంటి ప్రయాణాలు ఆశించినటువంటి కోరికల్ని నెరవేర్చుతాయి. ఇక వధువులది ఇద్దరిది కూడా రోహిణి నక్షత్రం అయితే ఇది వివాహానికి యోగ్యత కలిగిస్తుంది. రోహిణి నక్షత్రంలో ధరించేటువంటి ముత్య రత్నధారణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, జ్ఞాన వృద్ధికి దోహదపడుతుంది. శని అనగానే కుటుంబంలో చాలా మంది భయపడుతూ ఉంటారు. శని యొక్క ప్రతికూలతని తొలగించుకోవటానికి, శని యొక్క అనుగ్రహాన్ని పొందటానికి కొన్ని ప్రక్రియలు చాలా అవసరం. అవి ఏమిటో పరిశీలిద్దాం. శనీశ్వరుని భయంతో కాకుండా భక్తిపూర్వకంగా ఆరాధిస్తే సకల శుభాలు చేకూరుతాయి. ఈశ్వరాంశ సంభూతుడైనటువంటి శని ఐశ్వర్య ప్రదాత కూడా. ముఖ్యంగా వృషభ లగ్నానికి భాగ్య రాజ్యాధిపతిగా ఈ శని ఇచ్చేటువంటి ఐశ్వర్యం అనుకూల స్థానంలో ఉత్తమంగా ఉంటుంది. శనిగ్రహం సూర్యుని చుట్టూ పరిభ్రమించేందుకు పట్టేటువంటి కాలం 30 సంవత్సరాలు. మరి భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించేందుకు పట్టేటువంటి కాలం 24 గంటలు. శని చాలా నెమ్మదిగా కదిలేవాడు కాబట్టి శనీశ్వరుణ్ణి మందుడు అంటారు. జీవరాశుల్ని సత్యమార్గంలో నడిపించేందుకు శని అవతరించాడని ప్రతీతి. కేవలం శనివారం నాడే కాక అమావాస్య నాడు కూడా శనిదేవుణ్ణి ఆరాధించాలి. కుటుంబానికి యావత్తూ శనిదోషం తొలగాలంటే కుటుంబ సభ్యులందరూ కలిసి సామూహికంగా అన్నదానం చేస్తే ఉత్తమం. అలాగే కుటుంబమంతా కలిసి తీర్థయాత్రలకు వెళ్లి అక్కడ నదీ స్నానాల్ని ఆచరించి కుటుంబమంతా శనివారం ఒంటిపూట భోజనం చేస్తే శని యొక్క ప్రీతి ఏర్పడుతుంది. అమావాస్య నాడు విధిగా నవగ్రహ ప్రదక్షిణలు చేసి శనికి ఆముదంతో లేదా నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే మంచి ఫలితాలు చేకూరుతాయి. శనికి ప్రతి శనివారం నువ్వులు బెల్లం నివేదన చేస్తే ఏలినాడు శని యొక్క దోషం తగ్గుతుంది. నీలి శంఖ పుష్పాలతో శనీశ్వరిని ఆరాధించినట్టయితే అర్ధాశ్రమ శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులంతా శనిదోష నివృత్తి కోసం ప్రతి మంగళ శనివారాల్లో హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే శుభ ఫలితాలు తప్పకుండా ఏర్పడతాయి. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంసంలోని విశేషాలు. ఇప్పుడు గ్రహఫల మంసంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. ట్రిపుల్ X డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. ప్రతివారికి కూడాను ఆశలు ఆశయాలు కోరికలు అధికంగానే ఉంటాయి, కానీ ఒక గృహిణికి మాత్రం తన జీవితంలో ఒక సొంత ఇల్లు ఉంటే బాగుండు అనేటువంటి పరిస్థితి అత్యధికంగా కనిపిస్తుంది. సాక్షాత్తు పార్వతీదేవికి అనిపించిందంటే సామాన్య గృహులకు అనిపించదా మరి? అందుచేత గృహమున్న తత్వం సొంత గృహము ఉన్నటువంటి వారి యొక్క జీవన విధానంలో గృహ వాస్తురీత్యా తప్పనిసరిగా పాటించవలసిన ముఖ్య విషయాల్ని గనక అవగాహన చేసుకుని గృహాన్ని నిర్మాణం గనక చేసినట్లయితే సర్వే సర్వత్రా సుఖదాయకవంతమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది కదా. గృహ వాస్తులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి గనక మనం పరిశీలించినట్లయితే, మొట్టమొదటిసారిగా దైవ తత్వం లేనిదే ఏ గృహం కూడా రాణించదు. దేవుని యొక్క అనుగ్రహం ఉంటేనే కదా మనం జీవితాన్ని సక్రమంగా సాగించుకోవడానికి వీలయ్యేది. అందుచేత గృహంలో దైవారాధన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా గుర్తుపెట్టుకోవాలి. గృహ యజమానుడు కానీ
గృహ యజమానురాలు కాని లేక ఉభయలు గాని ప్రతినిత్యం కూడాను తమ గృహమనందలి ఈశాన్యపు గదియందు పూజా మందిరముంచి ఇష్ట దైవమును ఉంచి ప్రాతకాలంలోనే భగవత్ ప్రార్థన చేయాలి. ప్రాతకాలంలోనే భగవత్ ధ్యానం గనక చేసినట్లయితే మనసంతా కూడా శాంతి తత్వంలో విరాజిల్లుతుంది. దైవ పూజలు గనక ఎవరైతే తమ తమ గృహాల్లో నిర్వహిస్తూ ఉంటారో వారికి వాస్తుశాస్త్రరీత్యా కూడా సమస్త దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవితంలోనూ 60% గ్రహాల ప్రభావం, 20% దైవత్వ ప్రభావం, 20% వాస్తు ప్రభావం ఉంటుంది. ఎప్పుడైతే గ్రహాలు బాగా లేనప్పుడు దైవ బలం గనక అత్యధికంగా ఉన్నప్పుడు వాస్తు ప్రభావ దోషాలు ఆ వ్యక్తిని ముట్టడించవు. దైవ ప్రభావం లేకుండా కేవలం వాస్తు దోషం కూడా ఉండి గ్రహచార గతులు గనక సరిగా లేనప్పుడు వాస్తు పామై కాటేస్తుంది అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుచేత జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా నిత్యము కూడా తమ తమ గృహాల్లో దైవ ఆరాధన అనేటువంటిది తప్పనిసరిగా చేసుకోవాలి. ఏ ఇంట దైవ ఆరాధన జరుగుతూ ఉంటుందో ఆ ఇంట శాంతియుతమైనటువంటి తత్వం విరాజిల్లుతుంది అనేటువంటిది ముఖ్యమైన విషయం వాస్తుశాస్త్రంలో. ఇక రెండవ విషయం దీపం. దీపారాధన, దీపాలు వెలిగించడం అనేటువంటిది చాలా ముఖ్యం. మేము ఇక్కడ ఉండట్లేదండి, ఇల్లు ఖాళీ చేసేసాం, వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఇంటికి తాళాలు పెట్టి దీపం కూడా వేయకుండా వెళ్ళారనుకోండి, చాలా అరిష్టం వస్తుంది. ముఖ్యమైనటువంటి విషయం ఆ దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే అనేటువంటి అత్యంత నిగూఢవంతమైనటువంటి ఆత్మజ్యోతి ప్రభావంలో వెలిగే దీపకాంతిలో ఉన్నది. అందుచేతనే తూర్పు ముఖంగా ఏ ఇంట్లో అయితే దీపం పెడతారో భగవంతుని దగ్గర వారికి ఆయుష్ ఆరోగ్యం పెరిగి తీరుతుంది అని శాస్త్రం. అలాగే పడమర ముఖం దుఃఖాన్ని ప్రసాదిస్తుంది. పడమర దిశగా ఎప్పుడూ కూడా దీపారాధన చేయకూడదు. ఉత్తరం దీపం గనక పెట్టినట్లయితే ధనాభివృద్ధి చెందుతుంది. దీపం లేకుండా ఏ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఒక ఇల్లు నిర్మాణం అంతా అయిపోయింది, ఇక గృహప్రవేశం చేయాలి. గృహప్రవేశం చేసే ముందుగానే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా దీపం వెలుగుతూనే ఉండాలండి. చిన్న క్యాండిల్ బల్బ్ అయినా సరే వేసి ఉండాలి. లేకపోయినట్టయితే నిర్మాణం పూర్తయిన తర్వాత చీకటి గుయ్యారంగా మారిన ఆ ఇంటిలోకి లేనిపోని దుష్టశక్తులు ప్రవేశించడానికి ఆస్కారం ఉంది కదా. మరి అంత విలువైనది దీపకాంతి. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలించినట్లయితే శనిగ్రహ దోష నివారణార్థం వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏమిటి? నవగ్రహాల్లో శని యొక్క దోష నివారణార్థం అనేక పద్ధతులు ఉన్నప్పటికీ వాస్తుశాస్త్రరీత్యా మాత్రం మీరు స్నానం చేసేటువంటి నీళ్లలో కొద్ది కొద్దిగా నల్ల నువ్వులు, నల్ల ఆవాలు, నల్ల మెనువులు కొద్దిగా వేసి తలస్నానం గనక చేసినట్లయితే తప్పనిసరిగా శనిగ్రహ దోష నివృత్తి జరగడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్సు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.